సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్న హాస్య కథ అతని కంటి ఘనుడు రచయిత కొత్తపల్లి ఉదయబాబు ఎక్కడో నక్క కూస్తున్నట్లుగా అనిపించడంతో ఫైళ్లలో మునిగిపోయిన హెడ్ క్లర్క్ అవధాని చుట్టూ వెతికి కాళ్ళ మీద తడి అనిపించడంతో కిందకు చూశాడు కాళ్ల మీద సాష్టాంగపడి అవకాశం వస్తే వాటిని లాగేయడానికి కూడా వెనుకాడని ఉత్తర కుమారుడిలా విలపిస్తున్న సింహాచలం కనిపించాడు అతనికి కంగారు హడా అవధాని అయ్యయ్యో ఏమైందయ్యా సింహాచలం అన్నాడు చేస్తున్న పని ఆపి సీట్లోంచి లేచి అతని పుచ్చుకుని పైకి లేపుతూ సింహాచలం పైకి లేవలేదు సరికదా వాడు అందుకున్న ఓడలాంటి ఏడుపుకి అవధానే కింద కూర్చున్నాడు మగవాళ్ళు అంత ఘోరంగా ఏడుపు అఘో అఘోరించగలరని అప్పుడే అతనికి అర్థమైంది ఓరినీ దుంపదగ యామైందయ్యా నాకు అసలే బీపీ ఏం జరిగిందో చెప్పి ఏడవయ్యా బాబు అన్నాడు అరచేతుల్లో పట్టిన చెమటను తడుచుకుంటూ బాబుగారు నా బిడ్డ నా బిడ్డ ఒక్కసారి వాడు బావురం అనేసరికి పై ప్రాణం పైనే పోయినట్టయింది అవధానికి ఊపిరి గట్టిగా పీల్చుకుని వదులుతూ అడిగాడు నీ బిడ్డ ఏమైంది నీ బిడ్డకి నా బిడ్డ సావభత్రుల మధ్య ఉన్నాడు బాబు ఆయన తమరే కాపాడాల అర్జెంటుగా నెట్టాలంట ఐదు వందలు అవుతుందంట అంటూ వాడి ఏడుపులు అవధానిలోని గుణానికి గాలం వేశాయి ఓరినీ కడుపు బంగారం గాను ఏడవకయ్యా బాబు నా గుండెల్లో దడ కాళ్ళలోకి వస్తోంది నా దగ్గర అంత డబ్బెక్కడదయ్యా అసలే నెలాఖరు రోజులు తప్పించుకుంటున్నాను అనుకుంటూనే దొరికిపోయాడు అవధాని అంత డబ్బు కాకుంటే ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు బాబు అదే మీ బిడ్డ అయితే ఇట్టాగే వదిలేస్తారా వాడు సాగదీసిన విధానానికి అవధాని పూర్తిగా గుమ్మైపోయాడు తుమ్మ చెట్టుకి ముక్కు పొడను రంగు పెయింట్ వేసినట్టు మొహం వీడును సెంటిమెంట్ మీద కొట్టాడు వీడిను రడ పైగా నా కొడుకి శాపనార్థాలు పెడుతున్నాడు వీడి మొహం మండ అనుకుంటూ పరస తీశాడు అవధాని స్ప్రింగులా లేచి కూర్చున్నాడు సింహాచలం వాడి కళ్ళు జీవకళతో మెరిశాయి ఇదిగో పచ్చనోటు వంద ఎంద అవధాని ఇచ్చాడు అనే కంటే లాక్కున్నాడు అంటేనే బాగుంటుందేమో ఐదో వంతు బతికించారు బాబు మిగతా నాలుగు వందలకి ఎవరిని పట్టుకోవాలో ఏమిటో మళ్ళీ నక్క కూస్తున్నట్టుగా ఏడుపు మొదలెట్టాడు సింహాచలం ఇంకాపు ముందు వెళ్ళి ఓ బాటిల్ అయినా పెట్టించరా ఈ లోగా నేను ఎలాగోలా మిగిలిన డబ్బు పట్టుకొస్తాను అవధాని కూడా లేచి నిలబడి ఫైళ్లను సర్దడానికి ఉద్యుక్తుడయ్యాడు ఇంతకీ ఏ హాస్పిటల్లో చెప్పావు కదే వెళ్ళబోతున్న వాడిని మళ్ళీ తనే అడిగాడు అమ్మమ్మమ్మ ఎంత మాట మీకు అంతటి కట్టం కలిగిస్తానా బాబు ఆ మిగతా డబ్బు నేనే ఎట్టాగైనా పట్టేను మీరు నిశ్చింతగా ఉండండి బాబు వస్తాను బాబు వాడు వెళ్ళే హుషార్ చూస్తుంటే మిగతా నాలుగు వందలకి ఎవడినెత్తినో చేయి పెట్టేలాగే ఉంది అనుకుని కుర్చీలో కూలబడ్డాడు అవధాని అప్పుడు గుర్తుకు వచ్చింది అతనికి భార్య వర్ధనమ్మ నెలవారి కోటా తెమ్మని ఇచ్చిన డబ్బు అది అతని గుండె గుబేరు మంది నెలవారి కోట ఇంటికి పట్టుకెళ్ళకపోతే ముగుడని కూడా ఆలోచించకుండా ఇవ్వాల్సిన కోట ఇచ్చేసే మధ్యతరగతి ఇల్లాలు ఆమె స్టాఫ్ అంతా ఐదు గంటలకే ఇళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళతో పాటే తను వెళ్ళిపోయినా బాగుండేది అయితే ఈ రోజు ఫైల్డ్ పని పూర్తవకపోతే మర్నాడు మేమో అందుకోవడానికి సిద్ధంగా ఉండు అన్న చంద్రశాసనం ఉండా ఆఫీసర్ అయిన తన భాష పరాంకుశంగారి హుకుంతో ఆగాల్సి వచ్చింది ఈ రోజుల్లో మంచి మనసు జాలి గుండె అస్సలు పనికిరావు అంతా నా కర్మ శనిగాళ్ళ తగలబడ్డాడు ఒరే సింహాచలం కసిగా పళ్ళు నూరి ఏం చేయాలో అని ఆలోచిస్తూ తలపట్టుకుని కుర్చీలో కోలపడ్డాడు అవధాని అసలు శని అప్పుడే ప్రారంభమైంది అని అతనికి తెలియదు పాపం ముప్పై ఏళ్ల నుంచి మూడు పూటలా భర్తకి వండి పెడుతూ ఏనాడు అలి పెరిగని యంత్రంలా పనిచేసే వర్ధనమ్మ గారు రెండు రోజుల పాటు పెట్టిన గుంటూరు మిరపపళ్ళతో చేసిన కొరివికారం పచ్చడి మెతుకులు భర్త భోంచేసేంతవరకు దగ్గరే ఉండి తినిపించేసరికి కళ్ళలోని కేశనాళికలు రక్తం చిమ్మేలా ఎరిపెక్కాయి అవధానికి నెలవారీ కోట ఇంటికి పట్టికి వెళ్ళనందుకు ఫలితం అది ఆ తర్వాత తెలిసింది వాచిమన్ సింహాచలంగాడు పెద్ద డోసు బాబు అని సాయంత్రం అయ్యేసరికి పూర్తి కళ్ళు బాటిల్ కడుపు నిండా పడకపోతే వాడు మనిషే కాదు ఒకవేళ పగలు ఆఫీస్కి వస్తే పశువులాగే ప్రవర్తిస్తాడు వాడిని మార్చే ఓపిక లేక చండశాసనం ముండా ఆఫీసరే చేతులు దులిపేసుకున్నాడు నిజానికి వాడి కొడుకు ఏ రోగమూ లేదట ఏమైనా సరే రేపు ఫస్ట్కు వాడి దగ్గర నుంచి వంద వసూలు చేసి సగర్భంగా వర్ధనమ్మ గారి ముందు నిలబడాలని నిశ్చయించుకున్నాడు అవధాని మరో మూడు రోజుల్లో జీతాలు ఇచ్చారు వాచ్మెన్ని నిలేసి అడిగాడు అవధాని వేళ కదండీ జీతాలు ఇచ్చారు ఒకటో తారీఖు ఇంకా ముప్పై రోజులే కదా ఉంటా అతి తేలిగ్గా అన్నాడు వాడు తలగరేసి అంటే అంటే ఇప్పుడు ఈ జీతంలో ఇవ్వవా వాడు పైనుంచి కిందకి అవధాన్ని ఒక్కసారిగా చూశాడు మీరు ఇవ్వలే కదా జీతం పుచ్చుకుంటా అవును అయితే మరి నాకు ఇచ్చిన వందతోతే మీ నెల ఖర్చులన్నీ ఆగిపోయినట్టు మాట్లాడతారు ఏంటంటే అన్నాడు శూన్యంలోకి చూస్తూ ఊరిని దుంపదేగా నాకు ఆ వంద చాలా అవసరం రా ఏమిటండో ఓరిని రా అంటున్నారు నేను మీ ఎంత కాకపోయినా మీ ఆఫీసులో పనిచేసే వాచి మిన్నని మర్చిపోకండి చేతులు వెనక్కి పెట్టుకుని నిర్లక్ష్యంగా అన్నాడు ఒక కాలు మీద బరువు అంతా ఆంచి నిలబడి మరో కాలు ఊపుతూ సింహాచలం నవ్వాలో ఏడవాలో తెలియలేదు అవధానికి అది కాదోయ్ మా కుర్రాడికి కాలేజీ ఫీజు కట్టాలి నోటికొచ్చిన అబద్ధం చెప్పాడు చాలేండి ఎందుకు వచ్చిన అబద్ధాలు పరీక్ష ఫీజు ఏ నెలలో కడతారో ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నారా అయినా ఏ ముహూర్తాన్ని ఏడుతూ ఇచ్చారో కానీ ఆ రోజు శీషాసులు కిక్కే ఇవ్వలేదు బాబు అన్ని నీళ్లు కలిపి సచ్చారు ఏది ఓ వంద ఉంటే ఇలా పడేయండి ఏకంగా రెండు వందలు కలిపి రేపు ఫస్ట్కి జీతంలో ఇచ్చేస్తాను అన్నాడు సింహాచలం మర్యాదగా మాట్లాడు నువ్వు వచ్చి ఏడిస్తేనే కదరా నేను ఏడుస్తూ ఇచ్చాను ఇంకా పైసా ఇవ్వను గాక ఇవ్వను ముందు మర్యాదగా నా వందు నాకు ఇవ్వు లేకపోతే నా అవతాని కళ్ళకు వర్ధనమ్మ గారి ఉగ్ర రూపం కలకత్తా కాళి నాలికలా భయంకరంగా కనిపిస్తోంది ఏం చేస్తారండి ఏం చేస్తారు నాకు తెలియకడుగుతా ఏం చేస్తారంట అయినా మీరు నాకు ఇచ్చినట్టు సాధ్యం ఏదండి అప్పుడు ఆఫీసులో ఎవరో లేరే మీరు ఇప్పుడు ఒక్క పైసా కూడా ఇయ్యను అంటున్నారు కాబట్టి నేను కూడా చెబుతున్నాను ఇయనండి మీ వంద ఇవ్వను గాక ఇవ్వను మీ దిక్కును సా చెప్పుకోండి ఏమిట్రా బెదిరెత్తున్నావా అందరికీ చెప్పి నీ పరువు గంగలో కలిసేలా చేయకపోతే నా పేరు అవధానమే అవధానే కాదు అన్నాడు అవధాని ఏంటి నిజమే అందరితో చెప్పి నా పరువు గంగలో కలుపుతారా అయినా నాకు పరువు ఎక్కడది బాబు అదే ఉంటే ఇలా మీ కాడా మీ కాడా అడుక్కోవాల్సిన అవసరం నాకు ఏంటండి ఆ పరువుని ఏ డబ్బున్నాడుకో నాడుకో తాకటెట్టేసి లంబోడోళ్ల రామదాసులో బతికేద్దును అంచేత మీరు నిశ్చింతగా మీ పని మీద ఉండండి నా పని మీద నేనుంటా వస్తా అని వాడు వెళ్ళిపోయాడు అవధాని తాలూకు శని తృతీయ అంకంలోకి అడుగుపెట్టింది ఎలాగంటే మొత్తం ఆఫీసులో స్టాఫ్ అందరికీ వాచ్మెన్ సింహాచలం సంగతి పూస గుచ్చినట్లు వాళ్ళ బుర్రలు తినేస్తూ చెప్పాడు అవధాని అంతా పూర్తయిన తర్వాత అందరూ తలో మాట అన్నారు అందుకేనండి మే ఆఫీస్కి ఎప్పుడు జేబులో పైసా లేకుండా వస్తాం ఆఫీస్ అయ్యాక శ్రమ అయినా సరే ఇంటికి వెళ్ళాక బజార్ పని చూసుకుంటాం ఏ ఈశ్వరుడైనా వదులుతాడేమో కానీ ఆ సింహాచలంగాడు పట్టుకుంటే వదలడు వాడు ఒకవేళ వదిలేస్తే శనిసిపూర్ వెళ్ళి అభిషేకం చేసినంత ఫలితం పొందినట్టే అయినా ఇచ్చేటప్పుడు మాకు చెప్పిచ్చావా మేము వసూలు చేసి పెట్టడానికి అవధాని కూడా వదిలేద్దాం అనుకున్నాడు అయితే వారం రోజుల తర్వాత ఓ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో నిక్కర్లు కట్టుకున్న ఓ పది మంది నాయకత్వ లక్షణాలు ఉట్టిపడుతున్న వ్యక్తులు బిలబిల అటెండర్ అడ్డుగా వచ్చిన తోసేసి ఆఫీసర్ గది గారి ఛాంబర్లోకి వెళ్ళారు మరో రెండు నిమిషాల్లో అవధాని గారికి పిలిపొచ్చింది బిక్కు బిక్కుమంటూ లోపలికి వెళ్ళాడు అవధాని ఏ ఫైల్స్ అక్రమంగా పూర్తి చేయలేదో ఏమిటో వీరంతా వచ్చి పడ్డారు అనుకుంటూ డోర్ తెరిచి అడుగు పెడుతుంటేనే ఎడమ కన్ను అదలడం నక్కవోళ్ళ వినిపించడం జరగడమే కాదు ఆఫీసర్ గారి కొత్త బూట్లు తడిపేస్తూ సింహాచలం ఆయన పాదాల దగ్గర కనిపించాడు కూడా అమ్మ దొంగ వెధవా అయిపోయాను అనుకుంటూ ఓ పక్క నిలబడ్డాడు అతను ముఖాన చుక్క లేకుండా వచ్చిన వారిలో రాజకీయ నాయకుడి లక్షణాలు సంపూర్ణంగా మేడవించిన అతను అంటున్నాడు ఆఫీసర్ గారితో మీకేం తెలుసు బాబు ఇచ్చిందేంతో ఏంటో బోడి వంద అది ఆడి కొడుకు సాగుబతుకుల మధ్య ఉండి కాళ్ళ వేళ్ళ బతి బతి మారితే ఇచ్చింది ఆ మాత్రం దానికే కనిపించిన ప్రతి వాడికి సింహాచలం నా దగ్గర వంద తీసుకున్నాడు అడిగితే నీ తోట చెప్పుకో పో అన్నాడు అని చెబుతాడా ఆ మాట కూడా ఆడు అనలేదంట బాబు ఒకవేళ అంటే మాత్రం అందరితోటి చెప్పేయడమే మాకు మాత్రం పదవు లేదనుకున్నాడా అక్కడికి ఈ ఇబ్బందుల్లో ఉన్నాను ఈ నెలకి ఇవ్వలేను బాబు గారు అన్నాడంట వినిపించుకుంటేనా నా వంద నాకు ఇవ్వకపోతే నీ అంతు తేలుస్తాను బజార్లో పబ్లిక్గా మీటింగ్ పెట్టి అరుస్తాను ఏం చేస్తావో చేసుకో అంటాడా అంతెందుకు బాబు మాలో ఒక్కడితో పెట్టుకుంటే చాలు తిట్టిన తిట్టు తిట్టకుండా ఆయన పది తరాలకు సరిపడా మేము తిట్టగలం వాడు రెండు రోజుల నుంచి ఒక్క గుక్క కూడా తాగలేదు బాబు వెరీ సన్నాసి మీరు ఈ విషయంలో చర్య తీసుకోకుంటేనే కానీ మేము వెళ్ళం మీరు కూడా ఎటు తేల్చకపోతే మా పట్టణ వాచ్మెన్ల సంఘం మీ ఆఫీసులో ముందు ధర్నా చేసి చూపిస్తాం అని అధికారికంగా ఓ వినతి పత్రం సమర్పించాడు అతను ఆఫీసర్ గారి ముఖం చిక్కని నీము చీము నిత్తురు నిండి ఏ క్షణానైనా పగిలే గడ్డ కురుపులా ఉంది నిలువు నా కాల్ చేసేలా అవధాన్ని చూస్తూ ఉరిమినట్టుగా అన్నాడు ఇలా రావయ్యా దగ్గరగా తగలడు విన్నావా ఆయన మాటలు నాకున్న సమస్యల్లో మళ్ళీ ఇదొకట నీ అస్స నీకు అసలు బుద్ధి ఉంది కష్టాల్లో ఉన్న ఎదుటి మనిషికి చేతనైనంత సాయం చేయడం పోయి పది మందిలోనూ సాటి ఉద్యోగస్తులు పరువు తీస్తావా ఇలాంటి తప్పుడు పని మరోసారి చేశావు ట్రాన్స్ఫర్కి రికమెండేషన్ చేస్తాను జాగ్రత్త పైగా యూ యూనియన్ వాళ్ళతో అయ్యా పెట్టుకోవడం బుద్ధి లేదుటయ్యా అయ్యా అని అవధాని తీవ్రంగా మందలించి బాబు ఆయన మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా మందలిస్తాను సరేనా మీరు వెళ్ళిరండి అయినా ఏమయ్యా సింహాచలం ఇలాంటిదేమన్నా ఏమన్నా తిరిగితే నా నోటిలో నా నోటీసులోకి తీసుకురావాలి కానీ కుటుంబం లాంటి మన ఆఫీసు పరువు రచ్చగించుకుంటారయ్యా నాయన మీ వాడికి న్యాయం జరిగేలా చూసే పూచి నాది మీరు వెళ్ళిరండి బాబు వెళ్ళిరండి ఆయన మందలింపుకి అనునయ వాక్యాలకి సంతృప్తి చెందిన వాళ్ళు పట్టణ వాచ్మెన్ల సంఘం జిందాబాద్ అనే నినాదాలతో ఆఫీసు దద్దరిల్ల కొడుతూ అవధానిని తినేసేలా చూస్తూ ఒక్కొక్కరే బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ వెనకే తుండుగుడ్డ అవధాని మొహం మీద దులిపి తలకు చుట్టుకుంటూ అనుసరించారు వాచ్మెన్ సింహాచలం గారు కూడా వాడి వెనకే ధడేలు అని డోర్ మూసుకుపోయింది అంతే అవధాని ఒక్కసారిగా గారి కాళ్ళ మీద పడిపోయాడు ఆయన చటుకున కాళ్ళు వెనక్కి తీసుకున్నారు ఇప్పటిదాకా వాటి చొంగతోటి మీ ఏడుపుతోటి నా బూట్లు సాక్స్ నానిపోయాయి ఇప్పుడు నీవంతా నాయన అంటూ అవధాని రెండు భుజాలు పైకెత్తి లేపారు అవధాని ఊహించినంతగా ఆయన అతన్ని ఒక్కసారిగా వాటేసుకుని బావరు అన్నారు ఈసారి అవధాని బిత్తరపోయాడు సార్ ఏమిటి పని విస్తుబోదు అడిగాడు ఆయన అతి కష్టం మీద దుఃఖం ఆపుకొని కళ్ళదోడు తీసి తుడుచుకుని వాచ్మెన్ యూనియన్ ప్రెసిడెంట్ ఇచ్చిన లెటర్ హెడ్ కాగితం అవధానికి చేతికి అందించాడు అందులో ఇలా ఉంది అయ్యా వరలో మీరు చేసిన అదే తప్పు మీ ఆఫీసులో ఒక హెడ్ క్లర్క్ చేయడం మాకు చాలా వింతగా ఉంది అందులో మీ హస్తం ఉందని మా అనుమానం ఇది వరలో మిమ్మల్ని కేవలం హెచ్చరించి వదిలేసాం ఈసారి వ్రాతపూర్వకంగా హెచ్చరిస్తున్నాం మరోసారి మా సభ్యుడి సింహాచలాన్ని సింహాచలాన్ని మీరు కానీ మీ ఆఫీసు సిబ్బంది కానీ అన్యాయంగా అక్రమంగా మానసిక శోభకు గురిచేస్తే ఎటువంటి నోటీసు తమకు ముందుగానే ఇవ్వకుండానే తమ ఆఫీసు ముందు మేము ధర్నా చేయగలమని హెచ్చరిస్తున్నాం అవధాని దాన్ని బలం మీద పెట్టి జరిగిందంతా ఆఫీసర్ గారికి పోరు చెప్పి భవరం అన్నాడు దానికి ఆయన విరక్తిగా నవ్వాడు పిచ్చివాడా నువ్వు పది రోజుల నుంచే పచ్చడి మెతుకులు తింటున్నావు నేను వాడికి ఐదు వందలు జాలిపడి ఇచ్చినందుకు గాను అచ్చనిలాగే అల్లరిపడి రెండేళ్ల నుంచి పచ్చడి మెతుకులు తింటున్నాను అంటే నువ్వు నమ్ముతావుటయ్యా అంటూ తల పట్టుకుని కుర్చీలో కొలబడ్డాడైనా అంతటి దుఃఖంలోనూ తన భార్య ట్రైనింగ్ పొందింది తన ఆఫీసర్ గారి భార్య నుండే అని తెలియని అవధాని తనకు తోడు దొరికినందుకు లోప లోపల నుంచి రాబోతున్న నవ్వున బలవంతంగా ఆపుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు గుండెల నిండా సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం